స్టూడియో సినీ టాకీస్ యాంకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసిన హాట్ బ్యూటీ అనసూయ నటిగా సెటిల్ అవ్వాలనుకుంటోంది. అందుకు మంచి బ్రేక్ ను ఇచ్చే క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతేకాకుండా అనసూయ యాంకర్ గా ఎలాంటి షోలు చేయడం లేదు. జబర్దస్త్ లాంటి షోలకి కూడా ఎప్పుడో స్వస్తి చెప్పేసింది. కానీ నటిగా మాత్రం అనసూయ సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. క్షణం చిత్రం నుంచి ఆమె హవా మొదలైందని చెప్పొచ్చు. రంగస్థలం చిత్రంలో అనసూయ నటనకి అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తన గ్లామర్తో ఫోటోలతో పాటు ఫ్యామిలీ విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా అనసూయ పేరు తరచుగా వివాదాల్లో వినిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినా అనసూయ వెనక్కి తగ్గదు. ఆ మధ్యన ఆంటీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో మనందరికీ తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ విషయంలో కూడా అనసూయ తరచుగా ఏదో ఒక రకమైన కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. అర్జున్ రెడ్డి చిత్రం నుంచే వీరిద్దరి మధ్య పెద్ద రచ్చ మొదలైంది. ఇప్పుడు తాజాగా అనసూయ సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ న్యూ ఏజ్ స్టోరీ టెల్లర్ గా గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. అతని చిత్రాలు యువతకి బాగా నచ్చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి చిత్రం కానీ, ఇటీవల సంచలనం సృష్టించిన యానిమల్ చిత్రం కానీ యువత ఆదరణతోనే బ్లాక్ బస్టర్ హిట్ గా మారాయి. అయితే సందీప్ రెడ్డి వంగ తన చిత్రాల్లో హీరోయిన్లను చూపించే విధానం మాత్రం ఫెమినిస్టులకి నచ్చడం లేదు. వారిలో అనసూయ కూడా ఉంది. యానిమల్ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఆయా కొట్టుకోవడం తిట్టుకోవడం ఏంటి అని చాలా మంది విమర్శలు చేశారు. ఒక రిలేషన్లో కొట్టుకోవడం తిట్టుకోవడం లేకపోతే ప్రేమ లేనట్లే, వాళ్ళిద్దరూ లైన్ గీసుకొని బతుకుతున్నట్లే అని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఎంతో వివాదం అయ్యాయి. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ప్రేమ చిత్రాలు తీయడంలో లెజెండ్ అని చెప్పొచ్చు. లవ్ రిలేషన్షిప్ పై ఆయన చేసిన వెర్షన్ భిన్నంగా ఉంది. ఒక అమ్మాయిపై ప్రేమ చూపించడం అంటే ఆమెని బలవంత పెట్టకూడదు. ఒక రిలేషన్ అన్నాక అందులో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు కోపం చూపించకూడదు అని అన్నారు. చేయి ఎత్తడం లాంటివి చేయకూడదు, డిగ్నిటీగా వ్యవహరించాలి, వాళ్ళకి ప్రేమతో చెప్పాలి అని గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీళ్ళిద్దరిని పోలుస్తూ ఉన్న పోస్టుని అనసూయ సోషల్ మీడియాలో లైక్ చేసి షేర్ చేసింది. దీనితో అనసూయ మరో వివాదానికి ఆజ్యం పోసిందని అంటున్నారు నెటిజన్స్. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.